కుప్పం ఫలితాల తర్వాత పంచాయతీలో కుప్పం ఫలితాల తర్వాత టీడీపీ కేడర్లో నైరాశ్యం పెరిగిపోవడానికి కారణం చంద్రబాబు గారు ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందుకే కుప్పం ఓటమి చవి చూడాల్సి వచ్చింది అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇది అతిగా ప్రొజెక్ట్ చేసుకోవడం వీళ్ళు చేసిన తప్పునే ఇంతకుముందు కూడా చెప్పాను అసలు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఎక్కువ ఊహించుకోకూడదు ఇక్కడ ఈయన ఏం చేశారంటే సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం లేదు అక్కడ అనేది అవి పోతాయి అని ప్రిపేర్ చేయాలి సైకలాజికల్గా ఆ మాట అనకూడదు కానీ కుప్పమని పంచాయతీ ఇప్పుడే 3½ ఏళ్ళు ఉందబ్బా వాళ్ళకి 3½ ఏళ్ళు ఉండగా పబ్లిక్ లోకల్ ఏం ఫీలింగ్ ఉంటుంది ప్రభుత్వంతో పనులు ఉన్నాయని అంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటే కావాలి కావాలని దూసుకెళ్ళింది అదే అనేది వెళ్ళినప్పుడు ఒక బలం ఉంటుందేమో గెలిచేస్తారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది నేననేది అదే అసలు ఆ ట్రాకే తప్పు యాంటీ మీదనే వచ్చేసింది 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 ఇంకేముంది రేపు పొద్దున ఎన్నికలు పెట్టేస్తే నేనే వచ్చేస్తున్నా నేనే వచ్చేస్తున్నానంటే మొన్న ఏదో పొరపాటు పడిపోయారు జనాలు ఎర్ర రోళ్ళు లేకపోతే జనాలు మోసపోయారు ఒక్క ఛాన్స్ అంటే మరి అప్పుడు ఈయన ఒక్క ఛాన్స్ అంటేనే కదా అప్పుడు మోసపోయినట్టేగా 23 ఇచ్చారంటే ఇప్పుడు కూడా ఈయన తేడా వస్తే రేపు పొద్దున పెడతారు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇదే గవర్నమెంట్తో 3 ఏళ్ళు ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేయాలన్నప్పుడు అకస్మాత్తుగా పోని జగన్ మీద శత్రుత్వం ఎందుకు రావాలి వీళ్ళకి ఇక్కడ 2 పాయింట్లు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి చేయలేదు కాబట్టి రావాలి సంక్షేమం వద్దంటే రావాలి సంక్షేమం వద్దనే ఓడెవడు లేడు సంక్షేమంలో ఫలాలు పొందినటువంటి వాళ్ళు 1 కోటి 20 లక్షలు 1 కోటి 30 లక్షలు ఉన్నారు కుటుంబాలు అది వద్దంటారు వాళ్ళు చంద్రబాబు అర్జెంటుగా వచ్చేసి తమ సంక్షేమం అంతా తీసేయాలని కోరుకుంటారా నెంబర్ 1 రెండోది అభివృద్ధి అందరు కళ్ళు ఎదురకుండా కనబడింది కదా ఏడాది పాటు కరోనా మొదట్లో ఈయన ఎన్నికైన తర్వాత 9 నెలల్లో సంక్షేమాల వైపుకు పరుగులు పెట్టాడు ఆ వెంటనే కరోనా వచ్చా ఏడాది ఇంకా ఏం చేస్తాడు అక్కడ బడ్జెట్టు గ్రామీణ ప్రాంతంలో ఆలోచన ఉంటుంది అది మనం వాళ్ళకు ఉండదనుకుంటాం టైం అయితే పోయింది ఈ ఏడాది కరోనా కాబట్టి నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఇవ్వదు గవర్నమెంట్ కానీ పబ్లిక్ అర్థం చేసుకున్నారు నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ళు ఈలోపు కనుక ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీలో ఇవి అంటున్నారు పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ పోలవరం అవ్వలేదు పోలవరం అయిందో లేదో ఆ ఏరియా వాళ్ళకి తెలుసు అయ్యి ఇక్కడోడు ఓటేయడుగా ఈ మున్సిపాలిటీ వాడు పోలవరాన్ని ఆపుతున్నాడని ఓటేయడం మానేస్తాడు కదా ఎంతసేపటికి నువ్వు అక్కడ ఏం జరగట్లేదు జరగట్లేదు పోలవరం జరగట్లేదు అంటే పెదవాడోడికి పోలవరం జరిగిందా లేదా అనేది అడిగి అనవసరం నా నీళ్ళు నాకు వస్తున్నాయి లేదా నా కరెంట్ నాకు 24 గంటలు వస్తుందా లేదా నా ఇంటికే వస్తుందా లేదా ప్రభుత్వ పథకం అంతే కదా ఇంటికి ప్రభుత్వ పథకం వచ్చింది ఎందుకు కాదు అనాలా నువ్వు రేషన్ కార్డు ఇచ్చావు మొన్నటిదాకా నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఇవ్వలేదుగా జన్మభూమి కాబట్టి వాడి చేత 10 కార్డులు ఇస్తానికి ఏడాది బట్టే నీకు 5 ఏళ్లలో 10 కార్డులు ఇచ్చి ఉంటారు వీళ్ళు ఒక్కొక్క జన్మభూమి కమిటీ రేంజ్ అదే ఈయన డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నారు వాలంటీర్ వచ్చి రాసుకుని ఇచ్చాడుగా దాంట్లో మరి ఎంత ఇదెందుకు చేయాల రాజశేఖర రెడ్డి కానీ రేషన్ పెద్ద లైఫ్ పెద్ద ఎత్తున అందరికీ కార్డులు ఇచ్చింది మరి అట్లాంటి నువ్వు చేయలేదు కదా ఇప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ వద్దనుకుంటారు జనం వ్యతిరేకత వస్తుంది ఇప్పటికిప్పుడు వచ్చేసింది అనుకోవడం ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేశారు 10% బిగినైంది వ్యతిరేకత 2 ఏడాదికి 20% వస్తుంది ఏది కరోనా కనుక సరిగ్గా ఫేస్ చేయకపోతే లైక్ అందులో ఏమైపోయింది ప్రతిదానికి పక్క రాష్ట్రంతో పోలిక తెలుగు రాష్ట్రంతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వలన కేసీఆర్కి లైఫ్ వచ్చింది ఇక్కడ ఈయనకి ఏం చేత కావట్లేదు అక్కడ అద్భుతం చేస్తున్నాడు అని జగన్ వచ్చా కేసీఆర్కి మైనస్ అయ్యి ఎందుకు ఆయనకి 4 గంటలు చేస్తున్నాడు ఇక్కడ సంక్షేమం దాని ఇంపాక్టే కదా ఇప్పుడు అక్కడ దానికి ఇక్కడ దానికి కంపేర్ చేసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో మనుషులు ఎందుకు దొరకట్లా చిన్న చిన్న హోటళ్ళు రోడ్ల పక్కన ఇవన్నీ నడుపుకునేవాళ్ళు అక్కడ ఉంటే ఏడాది నెలకో 10,000 రూపాయల జీతం వచ్చేది 5,000 6,000 హాస్టల్ ఓ 4,000 మిగిలేదు హోటళ్ళలో వాటిట్లో పనిచేసేది దోశ మాస్టర్లు టిఫిన్ పార్సిల్ పెట్టాడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోతున్నారు పల్లెటూళ్ళలో ఎందుకు ఇక్కడ 5,000 4,000 సంపాదించుకోగలం మిగతాది పథకాలు ఉన్నాయి కదా అనేటువంటిది ఇది చంద్రబాబుకి మైనస్ అయింది జగన్కి ఫెచ్చింగ్ అయింది ఇప్పుడు అవన్నీ అర్జెంటుగా కరోనా టైంలో కూడా కడుపు నింపారు కేంద్రం ఇచ్చినవి అయ్యి అది బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడం చేతకాలి కానీ ఈయన చేశాడు పల్లె ప్రాంతం వాడికి కరోనాలో వచ్చిందా లేదా ఫెసిలిటీ పట్టణంలో ఉన్నటువంటి వాడికి కరోనా టైంలో బియ్యం పప్పులు వచ్చినాయా లేవా దట్స్ ఇట్ ఆ టైంలో పని లేదు పని లేక అల్లాడిపోయే మధ్యతరగతితో కంపేర్ చేస్తే ఇటు బెటరు కదా ఆ మధ్యతరగతికి అసహనం వస్తుంది మధ్యతరగతికి అనుకూలంగా వీళ్ళు ఏమైనా ప్రవర్తించారా ఇళ్ళు తీసుకెళ్ళి పేదోడి దగ్గరికి ఇచ్చారు కానీ బియ్యమో పప్పులు మధ్యతరగతికి ఎవరికైనా ఇచ్చారు ఇళ్ళు ఆ మధ్యతరగతిలో ఉన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాప్చర్ చేయాలి అది చెయ్యాలంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి ఎందుకంటే మధ్యతరగతికి బీజేపీ లెక్క
తెలుగుదేశం వచ్చేటప్పటికి అది ఇదివరకు మధ్యతరగతి నుంచి ఉండేది. ఈయన హయాంలో మధ్యతరగతికి ఏం పెట్టిందిలే, ఏం పెట్టినప్పుడు ఎందుకు చేయాలి, దాని ఇంపాక్ట్ కనబడుతుంది దీనికి.